గుంటూరు జిల్లా అమరావతి జేఏసీ నాయకులు ముఖ్య అతిథులుగా కృష్ణాయపాలెం రైతులు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజధాని రైతులు మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా ప్రతి పండగ ప్రతి ఉత్సవం ఉద్యమంలో భాగంగా జరుపుకున్నాం. ఆ వర్షక్రమంలో ఈ రోజు మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు సంతోషంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మొత్తం క్రైస్తవ లోకానికి సంఘీభావంగా అమరావతి రైతుల తరపున అమరావతి ఉద్యమం తరపున ఈ రోజు కృష్ణాయపాలెం గ్రామంలో ఈ సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద కూర్చొని పక్కన ఉన్న పాస్టర్ గారి దగ్గర బైబిల్ తీసుకొని నేను బైబిల్ ఓపెన్ చేసి ఒక వాక్యం చదివితే నాకు వచ్చిన వాక్యం ఏంటంటే నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. సామెతలు 11 సామెతలు గ్రంథం 11వ అధ్యాయం నీతి మంతులు ఆశించునది వారికి దొరుకును. కాబట్టి వాక్య రూపంలో పవిత్ర గ్రంథమైన బైబిల్ కూడా అమరావతి రైతులకు త్వరలో శుభవార్త అందుతుంది అని చెప్తున్నందుకు మనందరం సంతోషించాలి. నీతి మంతులు ఆశించునది వారికి దొరుకును. మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏమైంది అంటే ఆ తర్వాత వాక్యం ఏంటంటే సుడిగాలి వేసగా భక్తిహీనుడు లేకపోవును. అంటే రాబోయే ప్రజా వ్యతిరేక వెల్లువలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైతే జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్. మనం గత సంవత్సరం కాలంగా అందరం కూడా ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతవాసులందరూ కూడా ఒక కుటుంబంగా ప్రతి పండగ కానీ ప్రతి ఉత్సవం కానీ శిబిరాల్లోనే జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఇది మనందరి సమస్య కాబట్టి ఈ అమరావతి అనేది అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళది కాబట్టి మనం అందరం కూడా కలిసి జరుపుకుంటున్నాము. ఇదేంటో మన ప్రభుత్వానికి కూడా చెప్పే సమాధానం ఏంటంటే మేమంతా ఒక్కటే. మీరు ఏదైతే రాజధాని మారుస్తారనో ఒక కులానికి సంబంధించాలనో మీరు ఏదైతే విద్వేషాలు మా మధ్య అగాధాలు చేయదలుచుకున్నారు అవేమి కూడా ఇక్కడ పనికిరావని చెప్పి ఇవన్నీ మన ఏదైతే ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు కానివ్వండి ఇప్పటి వరకు మనందరం కలిసి చేసుకున్న పండుగలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం చెప్పే సమాధానం మన చేష్టలే మన సమాధానం చెప్తున్నాయి ప్రభుత్వానికి. ఇందాక శ్రీనివాస్ గ్రామవాసుల వారికి నమస్కారం. జై అమరావతి అని భారతదేశం మొత్తం వినపడేటటువంటి పరిస్థితి అంటే ఈ అమరావతి అనేది భారతదేశ వ్యాప్తంగా పెరగటానికి ఇది అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు పట్టేదేమో. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీన్ని భారతదేశ వ్యాప్తంగా ఈ పోరాటం ద్వారా ఈ భారతదేశం మొత్తం తెలిసేటట్టు చేశాడనమాట. ఆ రోజున విడిపోయినటువంటి రాష్ట్రంలో ఎంతో త్యాగం చేసి బంగారం లాంటి పంటలు పండేటటువంటి మేము వల్లపూడి ఈ కృష్ణానదికి అవతల ఉంటాం. మా భూముల కంటే అత్యంత గొప్ప భూములు ఇక్కడ రైతులు రైతు కూలీలు కొంతకాలం రైతులు వ్యవసాయం చేశారు. వారి దగ్గర ఉన్నటువంటి నమ్మకమైన కుటుంబం వారు వారి పొలాలని కౌలు తీసుకుని కూడా చాలామంది వారి పిల్లల్ని అంతా చదివించుకొని ఈ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా ఎంతో గొప్పగా జీవనం సాగించినటువంటి ఆంధ్రప్రదేశ్లో పంజాబ్ రాష్ట్రం భారతదేశంలో వ్యవసాయంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రాంతం రైతు వారికి ఇట్లాంటి భూముల్ని ప్రభుత్వానికి ఇక్కడ రాజధాని వచ్చేటటువంటి సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈ మహానుభావులు అందరూ ఆ రోజు 175 మంది శాసనసభ్యులే ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు నాకు 55 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు చూశాను కులాలని మతాలని చీల్చి తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వ ఏదన్నా ఉంది అంటే
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిరోజు కులం గురించి మతం గురించి ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి అధికార పార్టీ మీద వ్యతిరేకత రావాలని చెప్పి తగాదాలు పెట్టడం జరిగింది 17వ తారీఖు నాడు అమరావతి సంవత్సరం నిండిన సందర్భంగా అన్ని పార్టీల పెద్దలు వచ్చి ఇక్కడ మాట్లాడితే తులసి రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరించు మాట్లాడితే ఆయన గంజే రెడ్డి అంటున్నారు గౌరవనీయులు అమరావతి ఉద్యమ ఆచార్యులు ప్రొఫెసర్ కొలకపాటి శ్రీనివాసరావు గారికి అదే విధంగా పెద్దలు శ్రీనివాసరావు గారికి అదే విధంగా మన నాదర్ గారి అబ్బాయి బాబుజీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక చిన్న కావ్యాన్ని జాషువా మహాకవి యేసు ప్రభు గురించి రాసినటువంటి క్రీస్తు చరిత్రలో రాసినటువంటి కావ్యాన్ని పాడి నేను విరమిస్తాను సకల మానవ కిల్చిషములూర్చి నరమూర్తి చేసుకున్న నజరేయ చిన్నవాడు దశలక్ష కోటి దూతల కొల్వ పరదైసు రాజ్యంబు పాలించు రాచవాడు చావు పుట్టుకులకు సంఖ్యలల్ బంధించు అధికార మరచేత అమరువాడు నక్షత్ర దీపంబు నడిమింట పయనింప భూమి పుట్టిన బేతలేము పాప ఏమి నోములు నోచితే యేసు ప్రభువు దాబు దర్పాలు గలుగు ఖండాంతరముల జన్మమెత్తక నాగడ్డ జన్మమెత్తే ఆసియా ఖండమా ధన్యంబు నీవు ఆసియా ఖండమా ధన్యంబు నీవు ఈరోజు అమరావతి ఉద్యమం 365 రోజులు పూర్తి చేసుకుని పండగలోను అదేవిధంగా అనేకమైనటువంటి పర్వదినాల్లోనూ విషాదాల్లోనూ ప్రజలతో మమేకమై ఉద్యమం నడుస్తున్నది ఈవేళ ఒక పండగని ఒక ఉద్యమ క్షేత్రంలో ఒక పండగను జరుపుకోవటం బహుశా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసి నాయకులు చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ ఒక దానికి బీజం వేశారు వారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే యేసు ప్రభు ఆయన పరలోకంలో విముక్తిని కోరుకుంటే బైబిల్ చేత పట్టుకొని ఓట్లు అడిగినటువంటి ఈయన మాత్రం మనకు ఈ ఇహలోకంలో నరకాన్ని చూపిస్తున్నాడు అయ్యా ఏది ఏమైనా మేమిక్కడ కులమతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మేమిక్కడ జీవిస్తా ఉన్నాం మా మధ్య నువ్వు చిచ్చు పెట్టావు నీ అంతం చూసే రోజు మాత్రం దగ్గరలో ఉందని మాత్రం మనం అంత తెలియజేయాలి ఈ మూడు రాజధానుల ప్రభుత్వ ఈ మూడు రాజధానుల ప్రతిపాదనని వెంటనే విరమించుకొని ఒక వైద్యవాసిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తున్నానండి ఈ మూడు రాజధానులు ఎప్పటికీ అది నిలవబోదండి అది నేను ఒక వైజాగ్ వాసిగా నేను అక్కడ ఉండి ఒక గట్టిగా ఒక కొత్త ఉద్యమాన్ని నేను వైజాగ్లో కొత్తగా నేను ప్రారంభించబోతున్నాను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి అదేవిధంగా మన ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది 20,000 కోట్లతో మొన్న ప్రారంభించారండి ఎందుకంటే అది ప్రారంభించారు ఢిల్లీలో వేరే వేరే ఆఫీసులో ఉన్న వేరే వేరే బిల్డింగ్స్లు వేరే వేరే చోట్ల ఉండడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ భవనాలు ఒకే దగ్గర ఉంటే అన్ని కేంద్రీకృతమై అది ప్రజలకి ఇటు ప్రభుత్వానికి చాలా సులువుగా ఈ పరిపాలన అనేది కొనసాగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ 20,000 కోట్లతో కేవలం 3 కిలోమీటర్ల పొడవున నిర్మించడం జరిగింది అదేవిధంగా అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి రాజధానికి ఒక గవర్నమెంట్ కాంప్లెక్స్ రూపకల్పన చేశారండి
అది మూడు అది ఆరు కిలోమీటర్ పొడవున 1400 ఎకరాల్లో కేవలం 14,000 కోట్లతో మన ఢిల్లీ 20,000 కోట్లతో అంటే మన చంద్రబాబు నాయుడు గారు కేవలం 14,000 కోట్లతో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఆఫీస్ ఉండడానికి నివాసాలు ఉన్న బిల్డింగ్స్ గ్రూప్ వన్ ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్కి ఎన్జిఓ ఆఫీసర్కి అందరికీ బిల్డింగ్లు ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగిందండి. 2017 డిసెంబర్ 1 ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఈ అమరావతికి ఒక కుయుక్తులు పండి కేసులు వేశారండి. 2017 డిసెంబర్ తర్వాత ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు నుంచి కానీ మనకి పూర్తి ఆదేశాలు వచ్చాయండి. అప్పటి నుంచి కేవలం సంవత్సరంన్నర కాలంలో ఇంత మన అమరావతి రూపాంతరం చెందిందండి. దీనికి ఒక వైజాగ్ వాసిగా కూడా నేను ఒక అమరావతికి నేను జై కొడుతున్నానండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, సేవ అమరావతి.